ఐదు పట్టణాల్లో నేను జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో జిల్లా మంత్రివర్యులు కోడ అజయ్ గారు, వారితో పాటు స్థానిక జనసేవకులు అరిపే గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదని చెప్పి ఖండిస్తూ, వారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని కృతరాజ గౌగిలి అని చెప్పి ఒక మాటను సంబోధించారు. అది తీవ్రంగా ఖండిస్తూ, దాంతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు రిజైన్ చేయాలి, రిజైన్ చేసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు తిరగాలని చెప్పి వారు చెప్పడం, పార్టీ బాగున్నావు కాబట్టి తప్పకుండా విజయం చేయాల్సిందని చెప్పి వారు చెప్పారు. కోడ అజయ్ గారు, వారితో పాటు ఎమ్మెల్యే గారు, మేము ఒకటే చెప్తున్నాం, మీరు కూడా నేనన్న రెండు పార్టీలు మారా, మీరిద్దరు కంటే నాలుగు పార్టీలు మారారు. కోడ అజయ్ గారు పూర్వం సిపిఐ పార్టీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేరారు నాలుగు పార్టీలు. వారు విజయం చేయాలి కదా, నా ఒక్కడికి వర్తిస్తుందా? అదేవిధంగా స్థానిక శాస్త్రజ్ఞురాలు అర్పిణ గారు కూడా తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ, వారు కూడా విజయం చేస్తే బాగుండదు. వారు విజయం చేసిన వినాలి. నాకేదో కేజీఆర్ గారు నేను అడుక్కొని తీసుకోలే, నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఒక ఎమ్మెల్యేగా పార్టీలో చేరాను, చేరే కాబట్టి ఇచ్చారు. దాంతో కూడా ఇంకోటి కూడా చెప్పారు, ఒక బాధ్యత కల మంత్రి అయ్యుండి బీఆర్ఎస్ పార్టీ కాదన్న వారిని తరిగిపోట్రండి, ఇది సరైన పద్ధత? సమాజంలో ఇంకెవరు బతికేది లేదా? రాజకీయాలు చెప్పి ప్రజలకు సేవ చేసే భాగంలో ఒకటి, కానీ తరిగికొట్టుడు, బెదిరించుడు, మర్డర్ చేసే సంస్కృతి శ్రీనివాస రెడ్డిది కాదు. అలాని ప్రోత్సహించే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడు. రకరకాల పార్టీలు ఉంటాయి, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, చివరికి మావోయిస్ట్ కూడా ఉంది. వారికి లేని నిర్బంధం మాకే ఉందా? మీ అక్కలు చూస్తుంటే నేను మాజీ ఎమ్మెల్యే, ఇంతకుముందు కూడా చెప్పాను ప్రెస్లో, జిల్లా పరిషత్ చైర్మన్ని, మరి నాకు ఏ స్కాడ్ లేక చేసినట్టు ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇదంతా దారుణం అంటే ప్రజలు కూడా గమనిస్తారు, వారే చెప్పారు 150 రోజులు ఎన్నికలు వస్తున్నాయి, ఈ 150 రోజుల్లో జాగ్రత్త ఉండాలి, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఏదైతే అంటే ఇతరత్ర పార్టీలు వచ్చినటువంటి వారిని తరిమి కొట్టండి అని చెప్పి ఒక స్లోగన్ ఇవ్వడం అనేది సరైనది కాదు. ఈ 150 రోజుల్లో ప్రజలే తీర్పు చెప్తారు, ప్రజ గుణపాఠం చెప్తారు. ఎందుకంటే వారు ఇంకో మాట కూడా చెప్పారు, అది దుసరాష్ట్రుడు కవులే అని. ఎవరు దుసరాష్ట్రుడు? ప్రజలకు తెలుసు కదా అనమాట. దాడులు చేయటం, గొడవలు చేయటం, ఒక రౌడీ మొక్కల్ని పోషించేట గొప్ప కాస్త సంస్కృతి ఆయనది. ఎందుకంటే సిపిఐ నుంచి వచ్చాడు కదా, సిపిఐ కుటుంబం అలాంటిది అందరు కాదు. ఎంతసేపు దాడులు చేయాలని ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తా, అది సరైనది కాదు. అది అజయ్ గారు, మీరు కూడా మారాలి, మాంత గిరిజన ప్రాంతం, మేమంత గిరిజనం ఇక్కడ. అదే నిన్న జరిగినట్టు ఆయన చీకటి కార్తీకని ఒక అగ్ర కులాలను కొడితే ఎలా ఉండేది స్పందన? వాడు ఒక దళితుడు, వాడికి ఎవరు లేరు. శ్రీనివాస రెడ్డి గారి అభిమాని, ఎవరు లేరని చెప్పి మీరు కొట్టారు. అది అక్కడ వేరే అగ్ర కులాలను కొడితే వాటికి మీకు అతను తెలిసేవారు వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంత్రి గారు దాడులు చేయడం ప్రోత్సహించడం అనేది సరైనది కాదు. ఇది మరి ఇది మీరు ఏ దృష్టిలో చెప్పారు? గుండాయితే రౌడీతో రాజ్యాన్ని రాబట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ
మంచి పదవి కాదని చెప్పి మరీ 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 విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రి దగ్గర నుంచి జిల్లా మొత్తం కూడా ఇసుక తంద చేసే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తాను. మరి ఎవరు అడుగుతున్నారు, ఎవరైనా ప్రశ్నించారు? కాబట్టి రాజకీయాలను రాజకీయంగా చేయాలి తప్ప ఒకరి మీద బురద కార్యక్రమం, నీకు ఇంత డబ్బు ఎక్కడిది, నువ్వు ఎక్కడిని చూసినా నీకెక్కడిది,